ఇదెంత ఉందంటా అంటే ఏం జరిగింది ఏమంటారు దిశ మార్చుకోవటాన్ని వక్రీభవనం అంటారు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నా మళ్ళీ మీరు స్ట్రైట్ చేస్తున్నారు అనిపించిందా మీకు స్ట్రైట్ గా అన్నట్టు చూడండి ఒకసారి అనిపించింది కదా దీంట్లో కూడా కనపడుతుంది కదా మీకు పైకి లేపండి ఏమైంది కోణం మారింది 20 నుండి ఎక్కడికి వెళ్ళింది అంటే కోణం పెరిగిందా తగ్గిందా కాంతి కోణం పెరిగింది కాబట్టి కాంతి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది విరళయానకంలోకి వస్తుంది కాబట్టి వక్రీభవన కోణం పెరిగింది ఎంత పెరిగింది 10 డిగ్రీలు పెరిగింది దీన్నే మనం ఏమంటాం కాంతి వక్రీభవనం అంటాం.